దేశానికి దేశానికి అవసరం అవుతుందని ఒక బహిరంగ సభ జరిగితే దానికి పోటీగా అబ్దుల్ కలాంను గురించి ఏమాత్రం తెలియనటువంటి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం మీద రాష్ట్ర రాజకీయాల మీద అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి అసందర్భ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీ ద్వారా నేను సమాజం దృష్టికి తీయదలుచుకున్నాను. ఆవేశం ఉంచుకోండి, మీరు ఉపన్యాసాలు ఇచ్చుకోండి, కానీ ఆలోచన అనుభవం కావాలని ఈ రాష్ట్రం ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఒక దశలో చెగువేర విప్లవకారుని కావాలనుకున్నాను, అడవులకు వెళ్ళాలనుకున్నాను, లేకపోతే కానిస్టేబుల్ కొడుకుని ఎస్ఐ కావాలనుకున్నాను, మీరు ఏమైనా అనుకోండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సినిమాల్లో ఈ రోల్స్ అన్ని పెట్టి తీసుకోవచ్చు, కానీ ఇది ప్రజా జీవితం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇన్ని కళలు ఉంటాయి, ఈ కళా పోషకుడికి అనే విధానం సరైనది కాదేమో. వారసత్వ రాజకీయాలు లోకేష్ మాత్రమే అని చెప్తున్నటువంటి వ్యక్తి, లోకేష్ తండ్రి కన్నా ముందు తాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తర్వాత తండ్రి రెండుసార్లు మూడోసార్లు ముఖ్యమంత్రి. లోకేష్ ఎక్కడే తొందరపడలేదే ముఖ్యమంత్రి కావాలని, లేకపోతే లోకేష్ వారసత్వ రాజకీయాల ద్వారా రావాలని అనుకోలేదే? వారసత్వం ప్రదర్శిస్తున్నది పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవికి స్థానం ఉందా సినీ జీవితంలో? చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్కి స్థానం ఉందా? అల్లు అరవింద్ లేకపోతే నాగబాబు గారికి స్థానం ఉందా? రాజకీయాల్లో వారసత్వంగా వచ్చింది మీరే మీ కుటుంబం. సినిమాలు సరిగా నడవట్లేదని భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కమ్యూనిటీని వాడుకొని ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతో, తప్పలేదు. చిరంజీవి గారు వస్తే యువరాజ్యానికి అధ్యక్షత వహించింది ఎవరు? మీరు కాదా పవన్ కళ్యాణ్ గారు? ఆ రోజు మీ అన్నగారికి ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో కోరిక లేకుండా ప్రజాసేవ కోసం వచ్చాడా? అధోగతి పాలైనటువంటి ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత చీచి ఈ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో ఉండను, కలుషితమైపోయావని చెప్పిన మీరు నూతనంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించుకున్నారు. డోంట్, మాకు ఎవరికి అబ్జెక్షన్ లేదు, కానీ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా ఎవరన్నారు? ఛాయ అమ్ముకునేవాళ్ళు కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు ఈ దేశంలో. కానీ మనసులో ఒకటి పెట్టుకొని రెండవదాన్ని మాత్రమే బయటికి చూపిస్తూ వస్తున్న నేపథ్యం, ఆర్ఎస్ఎస్ మూలాలతో ఉన్నటువంటి మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని, తనకున్నటువంటి ఒక హైందవ భావజాలంతో అందరినీ తొక్కేస్తూ ఛాయ అమ్ముకునేవాడిని బీసీని అని చెప్పి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా బీసీలు కానీ దళితులు కానీ పేదలు కానీ కనబడకుండా ప్రపంచంలో తిరుగుతున్న మోడీలాగానే సినిమాల్లో హీరోగా ఉండి అసలు రాజకీయాల్లోకి రాను, వస్తే 25 సంవత్సరాల ప్రణాళిక అని చెప్పిన మీరు సడన్గా కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా ఎవరన్నారు? కావచ్చు, మోడీ ఛాయ అమ్ముకునేవాడు కాకుండా మీరు కాకూడదని ఎక్కడ ఉంది? అయితే మీరు ఇంకొకరిని విమర్శించే వారసత్వం హక్కు లేదు అని చెప్పదలుచుకున్నాం. లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు, లేదా ప్రకటించలేదు, లేదా మీలాగా ఒక ప్రశ్న వేయలేదు. తెలుగుదేశం పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా ఎమ్మెల్సీగా తను ఒక శాఖను అప్పగిస్తే పంచాయతీరాజ్ శాఖని తనలో పని నేర్చుకుంటూ ఎఫిషియెంట్గా తయారవుతున్న నేపథ్యం, పంచాయతీరాజు శాఖకు పనికిరాడు పోని చెప్పండి, ఏ శాఖకు పనికొస్తాడో తను? సినిమాలో మీలాగా హీరోగా పనికొస్తాడు అనుకున్నారా? లోకేష్ బాబు ఏ శాఖలో పనికొస్తాడో చెప్పడానికి మీరు, దట్ ఈస్ ద ప్రొరోగేటివ్ అండ్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది క్యాబినెట్. అవగాహన లేకపోతే మాట్లాడటం మానేయండి. కవాతు పేరుతో కవాతు జనం నడుస్తారు, మనం మాత్రం కారులో ఎక్కి యాక్షన్ చేస్తాం. వాట్ ఈస్ మెంట్ బై కవాత్? ఆర్మీలో మేజర్ అనేవాడు ముందు నడుస్తాడు, అవసరమైతే ఏకే పార్టీ సెవెన్ పట్టుకుంటాడు, కానీ ఈ ఆర్మీ ఈ మేనేజ్ ఇతను ఒక ఏ విధంగా తయారైపోయాడంటే ఇది సినిమాలాగానే తయారు చేశాడు. ఇదిగో చూడండి, క
కవాతుని ప్రదర్శిస్తే కవాతులో ఇతను మాత్రం కారు మీద ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా బ్రిడ్జి మీద ఉంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీని అపహాస్యం చేయటం కోసం, విమర్శించడం కోసం, ఇదిగో నేను కూడా ఉన్నాను, అప్పుడప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళా వస్తుంటాను, శ్రీకాకుళంలో వచ్చినటువంటి తుఫాన్, తిత్రి అనే పేరుతో వచ్చిన ఈ తుఫాన్, అక్కడ జరిగినటువంటి నష్టం, ఉద్దానంలో లాస్ట్ టైం కిడ్నీస్ కోసం బాధపడుతున్నారంటే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపాదిక మీద అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉద్దానంలో ఒక హాస్పిటల్ లాగా ఒక దాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం, అదే ఉద్దానం ఈరోజు తుఫానికి వెలువెలా లాడిపోతే అక్కడ లోకేష్ అక్కడే ఉండి గ్రామ గ్రామం ఇంటింటికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాడు. అది పంచాయతీరాజ్ మినిస్టర్ చేస్తున్న పని. కానీ ఈ ఉద్దానాన్ని గతంలో సినిమాలాగా చూపించి ఈయన ఇప్పుడు విజయవాడ తెరాలి ఆఫీసులో రాజమండ్రి బ్రిడ్జి మీద కవాతులు. ఉద్దానానికి ఎందుకు వెళ్ళలేదు తుఫాన్? సహాయ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదు పవన్ కళ్యాణ్ గారు? సో మీకు ప్రజాసేవ ఏమాత్రం అవసరం లేదు. సినిమా షూటింగ్లు కావాలి, ఇంకొక రాజకీయ పార్టీని మీరు విమర్శించాలి, అవసరమైతే ఢిల్లీ మొత్తం అందరిని విమర్శిస్తారంట. ఢిల్లీకి ఏమైనా ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీకి వెళ్తారని వెళ్ళారా? వెళ్ళలేదే. ఢిల్లీతోటి లాలించబడింది మీరు కాదా, మోడీ గారితోటి బీజేపీ పార్టీతోటి. ఈరోజు మోడీ గారి డైరెక్షన్లో అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మీరు ఎక్కుపెట్టినటువంటి బ్రాణం చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద. మీకున్న ఆలోచన ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ఆవేశపరులు ముఖ్యమంత్రులు అయితే రాష్ట్రం నష్టమవుతుంది మిత్రమా. ఆలోచన పనులు కావాల్సిన అవసరం ఉంది. రాజధాని నిర్మాణానికి ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే వాగ్దానాలు చేస్తారో, వాగ్దానాల్ని మర్చిపోయినటువంటి విలువలు లేనటువంటి వాళ్ళు కూడా అవసరం లేదని బీజేపీని ఈ రాష్ట్రంలో జీరో స్థాయికి తీసుకెళ్తా ఉంటే ప్రజలు బీజేపీతో జతగలిపి ఈ రాష్ట్ర రాజధానిని కట్టకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని గురించి ఏమాత్రం మాట్లాడకుండా బీజేపీ డైరెక్షన్లో మీరు నడుస్తూ తీసుకున్న కొత్త సినిమా ఈ కవాత్. అందుకే ఆవేశపరులు ఈ రాష్ట్రానికి అవసరం లేదనే ఒక రణ నినాదం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఒకవేళ జనసేన పార్టీ వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం రాజకీయ పార్టీ పెట్టుకోండి, కానీ బహిరంగ సభలు పెట్టుకోండి, కానీ మీరు తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రధానమైన లక్ష్యంగా తీసుకొని ముందుకెళితే తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా స్పేర్ చేయదని చెప్పదలుచుకున్నాం. మీది ఒక పక్క, సినిమాలో వారసత్వం మీది, రాష్ట్ర రాజకీయాల్లో మీ అన్నగారు ముఖ్యమంత్రి కాలేకపోయారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచన. 24 చోట్ల నిలబడతాను, 24 చోట్ల నిలబడితే 175 స్థానాల్లో ముఖ్యమంత్రి ఎలా అవుతారు? బెంగళూరు ఉదాహరణ మీకు, కర్ణాటక ఏదైనా జరగచ్చు అవుతావు అనుకుంటున్నారు. అంటే మీకు మెజారిటీ మీద, మెజారిటీ ప్రజల తీర్పు మీద 175 స్థానాలకి నిలబడలేనటువంటి సత్తా లేని రాజకీయ పార్టీ, 24 స్థానాలకే పరిమితం కాబోతున్న రాజకీయ పార్టీ, కానిస్టేబుల్ కొడుకు పేరుతో ముఖ్యమంత్రి, ఇది ఎలాంటి సందేశం అండి? కూలోడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డెమోక్రసీ ఆఫ్ ఇండియా, నో డౌట్. బట్ లోపల అక్కడ పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే విధానం ఇది సినిమా కాదు. దయచేసి ఆ డైలాగుల్లో, ఆ వరలో ఈ రాష్ట్రం ప్రజలు పట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. నే వీఆర్ నాట్ అగెన్స్ట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాలసీ ఈ రాష్ట్రం ఎదగాల్సిన అవసరం. ఒక పక్క మోడీ అన్యాయం చేస్తే, ఒక పక్క తుఫాన్లు వస్తే, అనేకమైన ఘర్షణ మధ్య ఈ రాష్ట్రం ఎదుగుతున్న నేపథ్యం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, ఈ రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ మోసం చేస్తే తనంతట తానుగా ఆన్ దేర్ ఓన్ లెగ్స్ నిలబడటానికి రాష్ట్రం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మీరు బీజేపీ పార్టీ జంతన చేరి తెలుగుదేశం పార్టీని ఓడించాలని చేసే ప్రయత్నంలో భాగమే ఈ డూప్లికేట్ కవాతు కానీ, కారుల్లో కవాతు కానీ, లేకపోతే పడవల్లో కవాతు కానీ. ఎవరు అడిగారండి వీళ్ళు గోదావరి నదిలో కవాతు చేయమని? ఏ రేపేమన్నా నది వచ్చేసి ఓట్లు వేస్తుందా? లేస్తే విమర్శలు చేయటం. అందుకే ఆలోచన పనులు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావిస్తూ ఉన్నారు, ఆవేశ పనులు కాదు.
ఆలోచనమైనటువంటి యాదృచ్ఛికంగా. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఒకసారి నక్సలెంట్ కావాలనుకున్నా, రెండవసారి ఎస్ఐని కావాలి, ఎస్ఐ కావాలంటే డిగ్రీ ఉండాలి, ఈయనేమో ఇంటర్మీడియట్ ఫెయిల్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎస్ఐ పోస్ట్ మై డియర్. దీన్ని రాస్తున్నాడు నిన్న ఉపన్యాసంలో, ఐ వాంట్ టు బికమ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఎస్ఐ కావాలనుకుంటే డిగ్రీ ఉండాలి, దట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్. ముఖ్యమంత్రి కావాలని కూడా క్వాలిఫికేషన్ అవసరం లేదు, దట్ ఈస్ ద దానికి కానిస్టేబుల్ కొడుకు అవసరం ఉంది, అసలు ఏ క్వాలిఫికేషన్ లేదు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఛాయ్ అమ్ముకుంటారండి, ఛాయ్ వచ్చేవాళ్ళు, ఛాయ్తోటే బతికినటువంటి నేను ముఖ్య ప్రధానమంత్రి చేయమన్నట్టు చేశారు. తర్వాత ఆర్ఎస్ఎస్ మూలాలున్న మోడీ నిజస్వరూపం బయటకు వచ్చింది. రేపు కానిస్టేబుల్ కొడుకులని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి కళలు కనండి, ఆయన రాసినటువంటి ఒక కవి రాసినటువంటి కవితని నిన్న చదివి వినిపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి నేను కూడా దాన్ని మీకు